మన కి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ఈ ఉదయ కాల సమయమే దేవుడు నిన్ను ఈ వాక్యంతో నిద్ర లేపాలన్నదే ఆయన కోరిక ఈ రోజు దేవుని యొక్క వాక్యం మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేత ఏర్పరచబడితిరి వావ్ ఆల్రెడీ దేవుని చేత ఏర్పరచబడ్డాం అంటే మనం క్రీస్తు బిడ్డలు ప్రేమించుటకు ఆయన మనకు నేర్పాడు ఆ ప్రేమ ఏంటో ఆ క్రీస్తు ప్రేమలో మనం నడవాలి ప్రేమించాలి ప్రేమించబడాలి ఎదుటివాని ప్రేమించినప్పుడే అట్నించి నీకు ప్రేమ దొరుకుతుంది ఆ ప్రేమ కల్మషంతో కూడిన ప్రేమ కాదు దురాత్మతో సంబంధించిన ప్రేమ కాదు అది నిష్కళంకమైన ప్రేమ దేవుడు సంఘాన్ని అంతగా ప్రేమించాడు ఈ లోకములో యేసు రోగులను అంతగా ప్రేమించాడు పాపము చేసిన వాని అంతగా క్షమించాడు ఆ ప్రేమ మనం నేర్పాడు ఆయన చేయకుండా మనం చేయమంటలా దేవుడు ప్రేమను నేర్పాడు నీవు ప్రేమిస్తున్నావా నీ భార్యను ప్రేమించగలుగుతున్నావా నీ భర్తను నువ్వు ప్రేమించగలుగుతున్నావా ఆయన శిరులో కూడా మనకు నేర్పడే ఆ యొక్క చేతులలో మేకలు కొడుతున్నాయి గాయపరిచి వేదనతో ఉన్న సమయంలో కూడా దేవునికి ప్రార్థన చేశాడు వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గనుక విని క్షమించు ఒక రోజున నేను ప్రార్థన చేస్తున్నాను మన పరిశుద్ధ మందిరంలో రక్షణ ద్వారం అజ్జమూరులో ఒక ఫ్యామిలీ సుమారుగా 45 40 ఏజ్లో ఉంటారు వాళ్ళిద్దరు వచ్చారు ఆమె దేవుని వాక్యం బోధిస్తదట కూడా స్వార్చస్తదట గ్రామాన్ని వెళ్ళి అయ్యా నా భార్య నా భర్త మార్పు రావాలని ప్రార్థన చేయమన్నది సరే తండ్రి ఈ బిడ్డను అని దెబ్బటికి వల్ల ఆవిడ నోట్లోంచి వల్కనైజింగ్ డైలాగ్ వచ్చింది ఇతడు మారతాడేంటనే మీరు ప్రార్థన చేసినా గాని అన్నది ఓ అవిశ్వాసి నీ జీవితంలో నువ్వు మారు నీ భర్త మారడు సరే అవిశ్వాసంతో ప్రార్థన కనుక నమ్మకము చెప్పి ప్రార్థన చేయండి ఇక్కడ ఆయన మనకు నేర్పాడు అవిశ్వాసంతో ఏమీ నేర్పలేదు మనకి విశ్వాసంతో నేర్పాడు కనుక అట్టి విశ్వాసమును కలిగిన ప్రార్థన ప్రతి పాపము నుంచి క్షమించబడుతుంది తోటి వారిని ప్రేమిస్తాం భార్యాభర్తలారా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను మీరు నిజంగా ప్రేమించుకుంటున్నారా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రేమించుకుంటున్నారా మనసు విప్పి ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారా అనుమానమనే జబ్బుతో పీడించబడుతున్నారా వీటన్నిటికి లెక్క ఉంది అది ప్రేమించటం కాదు ప్రేమన్నది ఒక ప్రత్యేకత దేవుడు మనల్ని ప్రేమించాడు లోకాన్ని ప్రేమించాడు మనల్ని ప్రేమించడానికే ఏర్పరచుకున్నాడట ఎంత భాగ్యం క్రైస్తవులారా మనలను ప్రేమించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు ఎంత భాగ్యం నువ్వు ప్రేమించటం నేర్చుకో మనసు విప్పి ప్రేమ అంటే నేను వేరేగా అర్థం చేసుకోవద్దే కుటుంబ ప్రేమ స్నేహితుని ప్రేమ పేదల పట్ల ప్రేమ అనేక వృద్ధుల పట్ల ప్రేమ ఇటువంటి ప్రేమను గురించి మాట్లాడుతున్నాను నేను మనకు నేర్పాడు మనం ప్రేమిద్దాం నువ్వు అలా ప్రేమించినప్పుడు
దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఈ మాటలు నీ హృదయంలో నెమ్మదిని కలుగజేసి ప్రేమించి మంచి మనసు దేవుడు మీకు మీ కుటుంబానికి దయచేయును గాక. దేవుడి ప్రార్థన నా యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్.